హాయ్ వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఒక ప్రముఖ జ్యోతిషులు మనతో ఉన్నారు ఆయనే కేరళ సంఖ్య జ్యోతిష్య నిపుణులు అలాగే బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు మనతో ఉన్నారు సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి మనకు కూడా ఇప్పుడు ఒక మంచి కో ప్రశ్న ఆయన అడగబోతున్నాం ఆయనే ఉన్నారు ఆయనతోనే అడిగేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ చాలా మందికి చాలామంది అప్పులు ఇస్తూ ఉంటారు సో ఇచ్చిన అప్పులు తిరిగి రావాలంటే దానికి ఏమైనా యంత్రాలు ఉన్నాయా ఉంటాయండి వాస్తవంగా ఏంటంటే ఈ రోజుల్లో అప్పిచ్చి ఎదురు చాలా అవస్థలు పడేవాడిని మనం చాలామంది చూస్తూ ఉన్నాం ఇచ్చే ముందు ఒక మాట చెప్తారు తీసుకున్న తర్వాత ఇంకో మాట చెప్తుంటారని చాలామంది క్లయింట్స్ మన దగ్గరికి వచ్చేవాడు చెప్తూ ఉంటారు అట్లాంటప్పుడు ఏం చేస్తూ ఉంటానండి అది మొండి బాకీలు అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా బాకీలు రావు చివరికి వీళ్ళు ఏంటంటే ఏదో ఆ వడ్డీ వస్తుందనో లేదో పిల్ల పెళ్ళి కోసం అట్టు పెట్టుకున్న డబ్బులు ఏదో చెప్పిన మాటలకి నమ్మి వీరు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత చాలా అవస్థ పడుతూ ఉంటారు అప్పుడు మనం ఏం చేస్తుంటా ఉంటానండి జనాకర్షణ యంత్రము అని ఒకటి ఉంటుంది ఈ యంత్రం ఒకటి సుదర్శన యంత్రము ఈ రెండు యంత్రాలు పెట్టుకుని ప్రతిరోజు కూడా శ్రీ గణేశం చింది శ్రీ గణేశం రుణం చింది అనే ఒక మంత్రాన్ని ప్రతినిత్యము కూడా నూట ఎనిమిది సార్లు తగ్గకుండా మనసులో సంకల్పం చేసుకుంటూ ఎవరైతే ఇవ్వాలో ఆ డబ్బులు వారి పేరుని మనసులో తెలుసుకొని నేను కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళకి అప్పుగా ఇచ్చాను నా డబ్బు నాకు తిరిగి రావాలి అని చెప్పి వేడుకుంటూ ఉండాలి పాటుగా ఏదైనా కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో కానీ అలాగే పార్వతీదేవి ఆలయంలో కానీ వెళ్ళి వీరు ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము అక్కడ ఆవాల నూనెతో జయస్తంభం ఉన్నట్లయితే జయస్థంభం దగ్గర కానీ లేదు గుడి లోపల కుదరదు కాబట్టి బయట అయినప్పటికీ కూడా మట్టి ప్రమిదలో దీపారాధన చేసి ఓం క్రీమ్ మహా కాళికాయే స్వాహా అనే ఒక మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు లేక యాభై నాలుగు సార్లు ఇంకా సమయం లేకపోతే ఇరవై సార్లు చేసి అమ్మ దగ్గర వేడుకొని అమ్మ నేను ఇలా ఇచ్చాను నేను వాళ్ళ ఇబ్బందిగా ఉంది నా డబ్బు నాకు తిరిగి ఇప్పించి తల్లి అని చెప్పి ఆ తల్లిని వేడుకున్నట్లయితే తప్పకుండా యంత్రం మంత్రం తంత్రం అని అంటాం యంత్రము అంటే యంత్రాలు మంత్రం అంటే తెలిసిందే అలాగే తంత్రము అంటే చేసే క్రియ ఈ మూడు కలిస్తే మనం ఇచ్చిన డబ్బులు వెంటనే తిరిగి రావటానికి ఎక్కువ చాలా చాలామంది మీద మన క్లయింట్స్తో చేయించి వాళ్ళ డబ్బులు వచ్చినాయన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నమ్మకం ముఖ్యం నమ్మకంతో పాటు మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం అంటే కొంతమందికి ఉంటుందండి ఇవి వాడిన మేము పూర్తిగా ఒకవేళ యంత్రాలు కొంతమంది చెప్తారు ఉమరాలు పెట్టుకుని అవన్నీ పెట్టుకున్నా కూడా మాకు రావట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంటే ఒక ఉంగరం పెడితేనో ఒక యంత్రం పెడితేనో ఏదో అద్భుతాలు జరిగిపోతాయనే మాట అబద్ధం మనం వాస్తవంగా ఆలోచించేప్పుడు ఒక సైంటిఫిక్గా కూడా మనం ఆలోచించేయాలి నేను ప్రతి క్లయింట్కి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను అయ్యా మా దగ్గరికి రాగానే ఒక యంత్రం తీసుకోండి ఒక ఉంగరం తీసుకోండు ఒక రుద్రాక్ష తీసుకోండు అని చెప్తే ఈ పెట్టుకుని మీరు కామన్గా మీ ప్రేమ చేసుకుంటే ఏమి కాదు మీరు మీరు ప్రయత్నం చేస్తూ ఈ దైవిక వస్తువులు అంటారు ఇది పొంగరమైన రత్నమైన యంత్రమైన రుద్రాక్ష అయినా ఈ దైవిక వస్తువులు ధరించి మీరు మానవ ప్రయత్నం చేస్తూ మీరు ముఖ్యంగా ధనం రావాల్సి వచ్చినప్పుడు గణపతిని అమ్మవారిని గనక ఆరాధించినట్లయితే తప్పకుండా రుణం తీసుకున్నవాడు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఇంకొకటి కూడా ఉంది దశ మహావిద్యులు అని చెప్తుంటాం ఆ మంత్రాలు దశ మహావిద్యులు ఎవరైతే చేస్తారో వీరి రుణగస్తులైన వారు తిరిగి రుణాన్ని ఇచ్చి తెరతారు ఎందుకని వారి మనసులో అరేరే ఆపదలో ఆయన ఇచ్చాడు మనం ఆయన సొమ్మాయనకి ఇచ్చేయాలని ఒక ఆలోచన కలగింప చేస్తుంది ఈ దశ మహావిద్యలు అలాగే మానవ ప్రయత్నం ఎల్లు అడుగుతూ ఉండాలి ఒకటి రెండు సార్లు మా డబ్బు పిడిస్తామని అడుగుతూ ఉండాలి అది మానవ ప్రయత్నం చేయాలి దైవికంగా ఇలా చేసుకోవాలి ఈ దైవిక వస్తువులు ఉంగరం పెడితే నా వచ్చేసింది అది కరెక్ట్ కాదు ఉంగరం పాత్ర ఫార్టీ పర్సెంటో థర్టీ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ మాత్రమే అది పెట్టుకుని క్రియ చేస్తూ మానవ ప్రయత్నం తోడైతే తప్పకుండా వారి డబ్బు వారికి తిరిగి వచ్చేస్తుంది డబ్బులు ఇచ్చేటప్పుడు ఉప్పులో పెట్టిస్తారు అని చెప్పేసి అంటారు అది వాస్తవంగా ఏంటంటేనండి ఉప్పులో డబ్బు అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఏమిటి అని అంటే దీనికి ఒక స్టోరీ మనం చెప్పుకోవాలి ఏమిటి అని అంటే పూర్వం రోజుల్లో డబ్బు రాగానే ఉప్పు కొండల్లో పెట్టేవాడు ఇప్పుడు విరువలో పెడుతున్నాం వాస్తవానికి ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ తీసివేసే శక్తి ఉప్పులో ఉందని చెప్పి సైంటిఫిక్ గా కూడా మనకి చాలా మంది చెప్తూ ఉన్నారు మనకి లక్ష్మి అంటే డబ్బు అంటాం కదా ఈ కాగితాలు అనేక మంది చేతులు మారి మారి వస్తూ ఉంటాయి ఈ చేతులు మారినప్పుడు కొంతమంది దగ్గర నెగిటివ్ ఫోర్స్ ఉంటుందని మనం చెప్తూ ఉంటాం అలా నెగిటివ్ కూడా ఈ కా ఈ యొక్క డబ్బు నోట్లలో ఉంటుంది దాన్ని డైరెక్ట్గా బీరువాలో పెట్టకుండా ఒకరోజు రాత్రి ఉప్పులో పెట్టి ఇచ్చినట్లయితే దానిలో ఉన్న నెగిటివ్ పోతుంది ఆ తర్వాత బీరువాలో పెట్టుకోండి లేదు ఉప్పులో పెట్టి డబ్బు ఇస్తే మనకి త్వరగా తిరిగి వస్తుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజము అనే పదం కన్నా కూడా వాస్తవానికి ఉప్పు అనే పాత్ర ఏమిటి అని అంటే ఆ ఉప్పు పాత్ర లేక కుండలో గనక డబ్బులు పెట్టినట్లయితే ఆ డబ్బుకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆ తర్వాత బీరువాలో పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు దాన్ని చాలామంది ఆచరించిన వారు శుభ ఫలితాలు కూడా కలిగిన వారు చాలామంది ఉన్నారు ఎందుకని అంటే రోజు ఒక రాత్రి కనీసం పెట్టినట్లయితే తర్వాత బీరువాలో పెట్టుకోవాలి డైరెక్ట్గా ఈ డబ్బులు తీసుకొచ్చి మనం ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తూ ఉంటాం ఆ డబ్బులు తీసుకొచ్చి డైరెక్ట్గా బీరువాలో పెట్టడం వల్ల నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది దానివల్ల ఇబ్బందులు కలుగుతాయా డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి ఎప్పుడైతే ఉప్పులో పెట్టినో బీరువాలో పెట్టావో ఆ డబ్బులు వేస్ట్ ఖర్చులు కాకుండా మీకు సేవింగ్స్ అంటే సేవింగ్స్ ఏదో ఏది రూపంలో అయినా సేవింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి మీ అవసరాలకు ఉపయోగపడతాయి అని మన పెద్దలు తెలియజేస్తారు అట్లాగే కొంతమంది అప్పు అయిందండి మా దగ్గర చాలా రావట్లేదు చాలా ఇచ్చి మేము చాలా ఇప్పుడు మేము తిరిగి అప్పులు అడిగే సిచ్యువేషన్ వచ్చిందని చాలామంది ఉంటారు అలా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా ఏదైనా రెమెడీస్ ఇస్తారా లేకపోతే వాళ్ళ జాతకం కానీ చూసి ఇస్తారా అంటే ఇక్కడ ఏమవుతుందంటే రండి అసలు అప్పు ఎందుకు అవుతుంది అనేది జాతక చక్రం చూసేటప్పుడు వారి లగ్నం రాశి నక్షత్రము జరుగుతున్న దశ అలాగే అంతర్దశ ఇవన్నీ చూసి వీళ్ళు ఏ దశలో ఉన్నారు ఎందుకు ఇలాంటి స్థితి వీరికి వచ్చింది కాబట్టి ఈ గ్రహాలకి వల్ల సపోజ్ ఒకవేళ శని నీచంలో ఉన్నాడా ఎల్నాటి శనిలో ఉన్నాడా అష్టమ శనిలో ఉన్నాడా శనిలో ఉన్నాడా ఇవి చూసుకుని రాహు ఎక్కడున్నాడు అలాగే లగ్నం నుంచి చంద్రుడు ఎక్కడున్నాడు ఇవన్నీ కూడా లెక్క కట్టిన తర్వాత ఎక్కడ ఉన్నాడో చూసుకుని ఎందువల్ల ఈ సమస్య వచ్చిందో చూసి ముందు ఆ గ్రహాలకి తగ్గ రెమెడీ ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఈ డబ్బు రావడానికి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు తొందరగా వారు అనుకున్న పని ఇచ్చిన డబ్బు తొందరగా తిరిగి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలామంది ఏం చేస్తూ ఉంటే యూట్యూబ్లో మనం డబ్బులు రావాలంటే ఏం చేయాలనేది ఒక వీడియో పెట్టుకున్నాం దాని గురించి చెప్పుకున్నప్పుడు ఆ టాపిక్ మీద వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతమందికి ఆ రెమెడీ బాగా పనిచేస్తుంది కొంతమందికి పని చేయదు పని రీజన్ ఏమిటి అని అంటే వాళ్ళ జాతక చక్రంలో దోషం ఉంది ముందు జాతక దోషం ఏముందో తెలుసుకుని అది చేసిన తర్వాత ఈ రెమెడీ చేస్తే వెంటనే రిజల్ట్ వస్తుంది మీరు అన్నట్టుగా చాలా మంది కరెక్ట్ నిపుణులు తెలియక లేకపోతే ఇంకొంచెం అతి తెలివి ఉపయోగించి అరే ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో వస్తున్నాయని చెప్పేసి ఓపెన్ చేసేసి అలా చూడడం కరెక్ట్ అంటారా అంటే జనరల్ రెమెడీస్ అన్నీ చేసుకోవచ్చండి ఏం కాదు అలాగే ఇప్పుడు సొమంటి వాళ్ళు కూడా చాలా ఆధ్యాత్మికంగా మరి చెప్పిస్తున్నారు మాలాంటి వాళ్ళ చేత మరి ఈ రకంగా కొన్ని చేసుకోవచ్చు జనరల్గా కానీ రాలేదు అనుకున్నప్పుడు నెగిటివ్ అభిప్రాయం పడకూడదు ఎందుకనండి జనరల్గా చెప్పేవి అంటే లోకం మీద ఇప్పుడు రాశి ఫలాలు ఉన్నాయి పన్నెండు రాశుల వారు మరి అందరికీ మరి ఒకేలాగా అంటే ఉండవు కొంతమందికి మాత్రం మ్యాచ్ అవుతుంటే కొంతమందికి మ్యాచ్ అవవు అదేవిధంగా ఇవన్నీ జనరల్ టాపిక్స్ అంటే డబ్బు రావాలంటే ఏం చేయాలి లక్ష్మీ కటాక్షం ఉండాలి మన దగ్గర అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు జనరల్గా చెప్పే రెమెడీస్ ఈ చేసుకోవచ్చు చేసుకుని మ్యాక్సిమం ఫలిస్తాయి అలా అని ఫలించినప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఆ శాస్త్రం మీద నెగిటివ్ ఆలోచన లేకుండా ఎందుకు మనకు అది పని అవ్వలేదు మన జాతక చక్రంలో ఏదైనా దోషం ఉందేమో తెలుసుకునే దాన్ని కూడా చూపించి అప్పుడు మనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ప్రేక్షకులకి అసలు అప్పులు ఎలా తిరిగి రావాలి ఎలా తీసుకోవాలి నిపుణుల సలహా తీసుకుంటే మంచిదని చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి ఓకేనా థ్యాంక్ యూ చూసారు కదా ప్రేక్షకులు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అయితే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ